మరో ఛాన్స్ తో మటాష్ బీజేపీ నేతలకు పవన్ స్పష్టీకరణ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దిగాల్సిందేనని వెల్లడి ఢిల్లీకి వెళ్లి కమలం నేతలతో చర్చ ఆ తర్వాతే మూడు ఆప్షన్లపై ప్రకటన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యం కమలంలోని ఒక వర్గం నేతలది మరో దారి టీడీపీతో పొత్తు లేదని చెప్పాలంటూ నడ్డాకు వినతి పొత్తుల సంగతి ఇప్పుడెందుకని ప్రశ్నించిన నడ్డా అది మరో ఛాన్స్తో మటాష్ ఈయన మొదటి నుంచి చెప్తున్నదే పవన్ కళ్యాణ్ దీక్షించి కూర్చున్నారు వైసీపీని గద్దె దించాలి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే అన్ని ప్రయత్నాలు చేయాలి ఎంత త్యాగాలకైనా సిద్ధమే ఎవరితో పొత్తుకైనా సిద్ధమే మరి ఇప్పుడు కూడా మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకా మటాషే సో అధికారంలోకి రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఈయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేతలతో చర్చించాకే మొన్న పెట్టిన మూడు కండిషన్స్ పెట్టారట ముగ్గురితో పొత్తు బీజేపీ టీడీపీ జనసేన కలుస్తారు లేదా టీడీపీ బీజేపీ జనసేన కలుస్తారు లేదా సింగిల్గా వెళ్తారు అని దానిపై ఒక కొలిక్కి రాకపోగా మొన్న బీజేపీ నేత నడ్డా వచ్చిన తర్వాత కొన్ని కొత్త స్టేట్మెంట్స్ తెర మీద తెచ్చారు ఇప్పుడప్పుడే పొత్తుల గురించి మాట్లాడొద్దు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ముందు పనిచేయండి ప్రజల్లోకి వెళ్ళండి అని సో మరి ఈయన స్టేట్మెంట్లేమో ఆయన పొత్తుల గురించి చెప్పలేదు ఈయనేమో ఎవరితోనైనా పొత్తుకు సిద్ధం అంటాడు వ్యతిరేక ఓటు చీలుస్తామంటాడు అది చీలేదెప్పుడో పొత్తు కుదిరేదెప్పుడో వీళ్ళ పని మొదలయ్యేదెప్పుడో ప్రజలకు అర్థమయ్యేది ఎప్పుడో అది